కోరినంతనే కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చడి వైకుంఠవాసుని దర్శించి స్వామివారి తెప్పోత్సవాన్ని కన్నులారా గాంచి భక్తలోకం తరించాలని వైకుంఠపురం చైర్మన్ ఉప్పల వరదరాజులు పేర్కొన్నారు. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం నందలి స్వామివార్లను దేవాలయం ఎదురుగా గల పడవల కాల్వలో తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. విద్యుత్ దీపాలంకరణలతో అలంకరించిన పడవలపై స్వామివార్లను అధిష్టింపజేసి విశేష పూజలు నిర్వహించారు. వైకుంఠపురం చైర్మన్ ఉప్పల వరదరాజులు, శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ సతీమణి, అన్నాబతుని పుష్ప, ఆలయ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని స్వామివార్లకు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. వైకుంఠపురం వద్ద నుండి విఎస్ఆర్ కళాశాల వరకు కొనసాగిన తెప్పోత్సవం చూసేందుకు 4 లేన్ల రహదారి పొడవున భక్తజన సందోహం పోటెత్తారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మ్రోగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. కుమారి ఆరాధ్యుల తేజస్వి ప్రఖ్య నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు, తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు, అకళంక శంఖ చక్రాలకు అపూప కుసుమమాలికలు, కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక. సంవత్సరాలుగా మరి తెప్పోత్సవం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారిని తెప్పోత్సవం చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ ధనుర్మాస సందర్భంగా గత 20 రోజులుగా స్వామివారికి అనేక అర్చనలు, అభిషేకాలు, ధనుర్మాస ఇవి జరుగుతూ మరి నిన్న గోదా కళ్యాణం, అలాగే చిన్నపిల్లలకి ప్రతి సంవత్సరం కూడా వేడుక భోగి పళ్ళు పోయడం కార్యక్రమాలు కూడా దేవస్థానాలు జరుపుతున్నాం. మరి మన దేశం సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ బాగుండాలి, సుఖశాంతులతో ఉండాలి, రైతులు బాగుండాలనేటువంటి సదుద్దేశంతో ఎప్పుడు కూడా మన వివాహం అయిన తర్వాత ఎట్లయితే మన పిల్లల్ని మనం
మరి ఊరేగింపు చేస్తాము. అలాగే మరి భగవంతుడికి కూడా కళ్యాణం జరిగినా ఏ ఉత్సవం జరిగినా కూడా ప్రజలకు తెలియాలి మనకు జరిగింది దేవాలయంలో జరిగినటువంటి కార్యక్రమం. హంసవాహనంపై స్వామివారి తెప్పోత్సవం నిర్వహించబడుతుంది. ఈ తెప్పోత్సవం రంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలతో విశేష పుష్పాలతో హంసల చేసి దాంట్లో స్వామివారిని వేంచేపు చేసి ఇప్పుడే హారతిచ్చి ఉత్సవానికి బయలుదేరబోతున్నాం. కార్యక్రమంలో వంగల మాధవరావు, ఏ కృష్ణమూర్తి, పూర్ణకుమారి, కె చినవెంకటరమణ, ఎస్ కృష్ణవేణి, ఎల్ సుజాత, ఆరాధ్యుల ధనలక్ష్మి, కె భాను, ఆలయ అర్చకులు సత్యనారాయణ గౌతమ్, అళహరి రవికుమార్, శ్రీనివాసాచార్యులు, ఆరాధ్యుల కన్న, వన్ టౌన్ సిఐ ఎం రాజేష్ కుమార్, త్రీ టౌన్ సిఐ బి హరికృష్ణ, ఎస్ఐలు టి అనిల్ కుమార్, అనంతకృష్ణ తదితరులు పాల్గొన్నారు.